తెలుగింటి ఆడపడుచుల కష్టాలను చూసిన సీఎం వైఎస్ జగన్ వారి కన్నీటిని తుడవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తారని ఆనపత్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని చంద్రుడు పెదరాయివరం గ్రామాల్లో పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలైన ప్రతి ఒక్కరికి నివాసం ఉండాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇందులో భాగంగా చడ్రేడు గ్రామంలో 192 మంది లబ్ధిదారులకు, పెద్దరాయివరం గ్రామంలో 195 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించి, ఎవరైనా మిగిలిపోతే వారిని కూడా గుర్తించి పేర్లు నమోదు చేయాలని అధికారులకు సూచించారు. 90 రోజులలో వారికి స్థలాలు కేటాయించడం జరుగుతుందన్నారు. జగనన్న కాలనీలు కాదు, జగనన్న ఊర్లే ఏర్పడతాయని, ప్రతి కాలనీకి రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ అపరాజిత సింగ్, ఈఓపీఆర్డి భారతి, వివిధ శాఖల అధికారులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాచిన్న గోవిందు, పాలాటి నాగేశ్వరరావు, కొల్లాటి ఇజ్రాయెల్ తదితరులు పాల్గొన్నారు. అనపత్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పేదలందరికీ కూడా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు తను ఏమైతే చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా అవన్నీ కూడా మరి పేద ప్రజలందరికీ కూడా నెరవేర్చడంతో మరి వారి కళ నెరవేరిందనే సందర్భంగా తెలియజేస్తూ, పేద ప్రజలందరూ కూడా ఈ పట్టాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందోత్సవాలతో ఒక్కొక్కరికి తక్కువ అనుకుంటే 5 లక్షల నుంచి కొన్ని చోట్ల అయితే 10 లక్షల వరకు కూడా స్థలాలు విలువ ఉంది. మరి వీరందరికీ కూడా పేద ప్రజలకు ఇంత సహాయ సహకారాలు అందించిన జగన్మోహన్ రెడ్డి గారిని జన్మలో మర్చిపోలేని విధంగా పేద ప్రజలందరూ కూడా మరి కొలుస్తున్నారంటే మరి ఆ భగవంతుడు ఈ సేవ చేయాలన్న ఆలోచన ఇవ్వడం, ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశాలు కలగడానికి మరి సహాయం భగవంతుడికి కూడా మనం ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అదేవిధంగా మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇప్పటికే చాలా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఆయన ప్రవేశపెడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పేద ప్రజలందరికీ కూడా పేద ప్రజల గుండెల్లో ఎప్పటికీ కూడా దేవుడుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారంటే మాత్రం ఎప్పుడు సందేహం లేదు. థ్యాంక్ యూ. సెట్ వచ్చింది, ఏ ప్రభుత్వంలో కూడా ఇది పొందలేదు. నేను ఇప్పుడు వచ్చి ఫస్ట్ టైం బెనిఫిషియర్గా మిగిలిన ఇందులో నేను. జగనన్న పరిపాలన చాలా హ్యాపీగా ఉంది మాకు. స్టూడెంట్స్ కానీ, అమ్మఒడి కానీ, ఇంకా చాలా చాలా అంటే పథకాలన్నీ కూడా వచ్చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి. పేదింటికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకం వెళ్తుంది, అది వాలంటీర్ ద్వారాగానే వెళ్తుందని నాకు చాలా ఆనందంగా ఉంది. చదువుకుని వాళ్ళకి మరీ విరమణ చెప్తున్నారు ఈ వాలంటీర్లు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇల్లు స్థలాలు ఇచ్చిన విషయం చాలా సంతోషంగా ఉంది నాకు. అలాగే ప్రతి ఒక్క విషయం కూడా తీసుకుంటారని, మంచిగా భావిస్తారని జగనన్నని. థ్యాంక్ యూ సో మచ్ సార్ సీఎం గారు. నా పేరు మీరా షర్మిల. మాకు స్థలం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఋణపడి ఉంటాము, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు మీరా. నా పేరు కుటుంబంలో ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు మా ఫ్యామిలీలో వచ్చిందండి. ముస్లిం ఫ్యామిలీస్కి ఇవ్వడంలో ఫస్ట్ మాకు ఇచ్చారండి. ఫస్ట్ టైం అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి తొడపని ఉండటం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అండి, నా పేరు సత్యశ్రీ, నేను ఒక వాలంటీర్గా చేస్తున్నాను. నా ఓ 50 ఫ్యామిలీస్ ఇచ్చారండి, దాంట్లో 17 మందికి ఇళ్ల స్థలాలు వచ్చినాయి. నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎప్పటి నుంచో పాపం వెళ్ళలేదని చాలా బాధపడుతున్నారు. ఈ గవర్నమెంట్లో జగనన్న ఎలా ఇచ్చిందో చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి.